బ్రో మీ పేరు? కృష్ణ అండి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే బ్రో, ఆల్రెడీ మనకి ఏపీ లేదు, ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండిపోతుంది ఈసారి ఎలక్షన్ ఫైట్? సో ఈసారి చాలా గట్టిగానే ఉంది. సో టీడీపీ జనసేన మోదీది గెలుస్తుందని అనుకుంటున్నాం. సో పిఠాపురం వల్ల అయితే లైక్ 100,000 ఓట్లతో గెలవాలి అతను. బేసిక్గా గెలవాలంటే 100,000 ఓట్లు కావాలి దానికి. మొన్న ర్యాలీకే 80,000 మంది వచ్చారు. సో పక్కా గెలుస్తారని అనుకుంటున్నాం. సో ఈసారి 110 నుంచి 120 వరకు వస్తాయి అనుకుంటున్నాం. అంటే రెస్ట్ వైసీపీగా టోటల్ 175. సో అంతవరకు రాదండి, ఏదో సమ్ వాళ్ళు వేసుకుంటామే కానీ అంతవరకు అయితే రావు. ఈసారి లోకేష్ గెలవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఆర్ల రామకృష్ణ ఏమైందంటే వెళ్ళిపోయాడు ఫస్ట్ బయటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జగన్ని తిట్టి, షర్మిలతో కలిసి జగన్ని తిట్టి మళ్ళీ వైసీపీకి వచ్చాడు. సో ఈజీగా అర్థమైపోతుంది, డబ్బులు తీసుకున్నాడు, సమ్ ఏదో వాడి కంటికి ఏదో జరిగింది, దొరికింది తీసుకున్నాడు అని అర్థమైపోయింది. సో అలాగే వాలంటీర్లకి చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే 10,000 చేస్తానని చెప్పేసి అన్నారు, మంచి ఉద్దేశం అంటారా? సో నా ఉద్దేశంలో అయితే కాదని అనుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే వాలంటీర్ మొన్నే అన్నారు లైక్ మొత్తం డిజిటల్ డేటా అంతా తీసేసుకుంటున్నారు. సో ఆ ఒక్క ఉద్దేశంతో కాదని అనుకుంటున్నాను అంతే. సో కొడాల నాని ఎంత స్లో అయినా కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే తనకు అపోజిషన్ లేదు అక్కడ. గుడివాడలో ఏమైందంటే సో తను అపోజిషన్ లేదు. సో విన్ అవుతారని అనుకుంటున్నాను. ఎంత నెగిటివిటీ ఉన్నా లోకల్గా ఫాలోయింగ్ ఉంది మనోడికి. గుడివాడ మనకి ఐడియా ఉందిలే, ఆ పక్కన రీజియన్ పామారు అటు సైడ్ అంతా బాగానే ఉంది. అంబట్ రాంబాబు అస్సలు లేదు బ్రో, కాన్సెప్ట్ లేదు, కష్టమే అంతే బ్రో. బ్రో బాలకృష్ణ మాట్లాడే ప్రసక్తే లేదు, పక్కా గెలుస్తాడు. లాస్ట్ టైమే అంత నెగిటివిటీ వచ్చినా ర్యాలీలో మనుషులు కొట్టినా కానీ గెలిచాడంటే ఈసారి తన వాళ్ళని ఆపలేం బ్రో. బ్రో ఆ దాడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో, ఓపెన్గా తెలిసిపోతుంది కదా. సో మీకు తెలుసు, అయి ఉండొచ్చు అంతే. అధికారంలో కానీ చెప్పలేము, బట్ హైప్ పాలిటిక్స్ హైప్ వస్తుందిగా అంతే బ్రో. ఆయన అన్నారుగా బ్రో ఇంటెల్ అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పాడుగా. అంటే ఎట్లా అంటే ఆయన అడిగారు ఈసారి మాకు వచ్చిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తుంది అన్నారు. సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది, జగన్ నుంచి వస్తుంది అని చెప్పారు. సో ఇంతకంటే ఇంకేం కావాలి? అంతే బ్రో, నేను అంతే జనసేన కీలక పాత్ర నిర్వహించాలని కోరుకుంటున్నాను అంతే. రైట్ బ్రో. సార్ మీ పేరు? సతీష్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ప్రచారాలతో ఊరెక్కిపోతుంది, ఎన్డీఏ కూటమి ఒక పక్క, జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, సార్ ఎలక్షన్ ఎలా ఉండిపోతుంది సార్? జగన్ గెలుస్తారు. రీజన్ అన్ని చాలా సేవ చేశాడు కదా, అన్ని ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్లు, విద్యా దీవెన, ఇవన్నీ చాలా చేశాడు కాబట్టి కంపల్సరీ జగనే గెలుస్తారు. అభివృద్ధి లేదని చెప్పేసి చాలామంది నెగిటివ్గా, అభివృద్ధి అంటే ఫస్ట్ ఇవి ఉండాలి కదా, నీడ్ ఇంపార్టెంట్ కదా. మనం స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది కదా. ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్ లో పవన్ ప్రాజెక్టు అమరావతి క్లారిటీ లేకుండా చేశారు కదా, ప్రతి ఒక్కరికి బాగానే రీచ్ అయ్యాయి పథకాలన్నీ కూడా. సో వాళ్ళు కంపల్సరీ వేస్తారు. మరి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటారు సార్? వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, ఆపోజిట్ అంతకు మించి ఏం లేదు. ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఈసారి వైసీపీ 120+ రావచ్చు. 120+ వై నాట్ 175. అలాగే మన కొడాల నాని గారి పరిస్థితి ఏంటంటారు సార్? గెలుస్తాడు గెలుస్తాను. హిందూపురం సార్? హిందూపురం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిందూపురం లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా సార్, మళ్ళీ అక్కడ ఆయన లావణ్యనే గెలుస్తాను. లావణ్య గెలుస్తాను. మన పిఠాపురం నుంచి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత వరకు? వంగగీతనే గెలవచ్చు. వంగగీత గెలుస్తాను. అసలు బజ్జీ లేదు కదా సార్ అక్కడ, అంటే మా ఎడ్యుకేటెడ్ ప్లస్ మళ్ళీ అంతా కూడా బాగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్లీ క్రేజ్ కదా, సినిమా క్రేజ్. మరి రైతులకి చాలా అమౌంట్ కట్టించారు కదా సార్? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి. అట్లా దానికి అయ్యేందుకు చూస్తారండి? ఏమన్నా మళ్ళీ చేస్తారేమని ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. అట్లా ఏముండదు అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావు సార్? ఎన్డీఏ కూటమి ఏది? 60-65. మరి అలాగే రీసెంట్గా దాడి జరిగింది ముఖ్యమంత్రి గారి మీద. అవును, అది ప్రతిపక్షాలు చేశారని చెప్పేసి అధికారి పట్టుకోవాలి. ఎవరైనా ఎందుకు చేయించుకుంటారండి? కొడుగతి రామలా అని చెప్పేసి అంటున్నారు కదా. అదే ఏముండదు, అట్లా అదేముండదు. అది కొంచెం కన్నుకు తాకితే ఎట్లుండేది పరిస్థితి, అంత రిస్క్ చేసుకుంటారు. అలాగే సునీతమ్మ గారు అయితే మా తండ్రికి న్యాయం చేయమని మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి అన్ని రికార్డ్స్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు సార్ అది? ఇప్పటివరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు న్యాయం చేయలేకపోతారు అధికారంలో ఉండకూడదు. అది వాళ్ళే ఉన్నారు కదా, బీజేపీ పార్టీ పవర్లో ఉంది కదా, మరి చేసి ఉండొచ్చు నిజంగా అంత కరెక్ట్ అయితే.
దస్గిరి గారు కూడా ఒప్పుకున్నారు కదా సార్ ఆయన డ్రైవర్ నేనే చేశానని. అది మనకు తెలియదు అంత. మీదైతే మళ్ళీ వైసీపీ వస్తారు. థ్యాంక్ యూ.